హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఒక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఇక్కడ కేంద్ర కేంద్ర ఏదైతే ఆర్బీఐ ఉందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది ఇక్కడ ఎవరైతే ఏటీఎం కార్డ్స్ వాడతారో వారందరికీ కూడా శుభవార్త అనమాట పూర్తి వివరాలను కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోని ఇస్తే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను ఏటీఎంలో నగదు లేకపోతే బ్యాంకులకు జరిమానా అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం ఏటీఎంలలో డబ్బులు లేకపోవడంతో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ తాజా కీలక నిర్ణయం తీసుకుంది ఆ యంత్రంలో నగదు అందుబాటులో లేచిన సమయం నెలకు పది గంటలు దాటితే బ్యాంకులకు పదివేలు చొప్పున జరిమానా విధిస్తామని ప్రకటించింది ఈ ఏడాది అక్టోబర్ ఒకటి నుంచి తాజా నిబంధన అమల్లోకి వస్తుందని ఒక ప్రకటనలో వెల్లడించింది ఏటీఎంలో ఖాళీ అయిన వెంటనే బ్యాంకులు తిరిగి డబ్బు నింపకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తమ దృష్టికి వచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది ఈ నేపథ్యంలో వాటిలో నోట్ల లభ్యతను పర్యవేక్షించే వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిందిగా బ్యాంకులు వైట్ లేబుల్ ఇక్కడ ఏటీఎంలు అంటే డబ్ల్యూ డబ్ల్యూఎల్ఏలు ఏవైతే ఉన్నాయో అవి ఆపరేటర్లు అయితే ఆదేశించినట్లు పేర్కొంది డబ్ల్యూఎల్ఏలో నగదు అందుబాటులో లేకపోతే వాటికి డబ్బు అందజేసేలా బాధ్యతను తిరిగి ఉన్న బ్యాంకులు అంటే కలిగి ఉన్న బ్యాంకులకు జరిమానా విధిస్తామని కూడా తెలియజేయడం అయితే జరిగింది సో చూసారు కదా ఇక్కడ ఇక్కడ నుంచి అక్టోబర్ ఒకటి నుంచి బ్యాంకులు ఇక్కడ ఎవరైతే ఏటీఎం కార్డు యూస్ చేస్తారో వారు కంపల్సరీ ఏటీఎంకి వెళ్తే అందులో బ్యాంక్ అమౌంట్ అయితే ఉండాలి అమౌంట్ లేదు అనేది అయితే ఇక్కడ రాదనమాట ఎందుకంటే ఇక్కడ ఆర్బీఐకి అయితే అమౌంట్ బ్యాంకులు కట్టాలి కాబట్టి ఫెనాల్టీ అంటే ఫైన్ కట్టాల్సి ఉంటుంది కాబట్టి అందరూ కూడా మెయింటైన్ చేస్తారన్నమాట అమౌంట్ లేకుండా అయితే ఎవరు ఉండరు సో ఇది గుడ్ న్యూస్గానే చెప్పుకోవాలి ఏటీఎం యూజ్ చేసే వాళ్ళకి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి